వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు అనురాధ. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు. సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు. అనంతపురం నగరంలో సీఎం జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన ఆయన, వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 16,000 మంది సర్వేయర్లతో భూ రీసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ అందించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రి జగన్ కి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతపురంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోగట విజయభాస్కర్ రెడ్డి, నదీం అహ్మద్, మహాలక్ష్మి శ్రీనివాస్, రాగే పరశురాం, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక విలక్షణమైన నాయకుడు, ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా కూడా పరిపాలన కూడా ఈరోజు కూడా చేస్తున్నాడు. ఏదైనా కానీ ప్రజల యొక్క
సమస్యలు తెలుసుకొని చుణంగా తెలుసుకొని ప్రజాభిప్రాయం కూడా ఈ రోజు పరిపాలన కూడా చేస్తున్నాడు ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఒక సంక్షేమ కార్యక్రమం చేపట్టినా దేశంలోనే ఏ రకంగా జరిగిన విధంగా ఒక స్టాచ్యురేషన్ మోడ్ లో కూడా ఈ రోజు కూడా అందరికీ రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలు కులాలకు అతీతంగా కూడా ఈ రోజు సంక్షేమ కార్యక్రమం అందించిన ఘనత మా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మాత్రమే దక్కుతుంది అందుకోసమే ఈ రోజు మన జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఎవరైనా గానీ వారి కుటుంబ సభ్యుల్లో వారి కుటుంబ యొక్క బిడ్డ యొక్క జన్మదినోత్సవాలు ఎలా జరుపుకుంటారో అలాగా ప్రతి ఇంట కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటున్నారు ఈ రోజు రాష్ట్రంలో కూడా జన్మదినోత్సవాలు కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకున్నా కూడా దాని ప్రకారం కాకుండా ఈ రోజు కూడా ఒక సామాజిక కార్యక్రమంగా ఒక సామాజికంగా హితంగా కూడా సేవే కార్యక్రమంగా కూడా ఈ రోజు మేమంతా కూడా జరుపుకుంటున్నాం ఎందుకంటే దేశమంతా కూడా ఈ రోజు దేశమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ధర్మవరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర తొగట వీరక్షత్రియ సంఘం చైర్పర్సన్ శ్రీమతి గడ్డం సునీత గారు వైఎస్ఆర్సీపీ నాయకులు గడ్డం శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం రక్తదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రక్తదానం చేశారు అనంతరం ఎమ్మెల్యే సతీమణి కేతిరెడ్డి సుప్రియ శ్రీమతి గడ్డం సునీత వైఎస్ఆర్సీపీ నాయకులు గడ్డం శ్రీనివాసులు ధర్మవరం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు అల్పాహారం అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వీళ్ళంతా ఇది కుస్తే వీళ్ళంతా మనలో తిరుగుతాం రాప్తాడు నియోజకవర్గం కేంద్రంలో ఘనంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జననేత సంక్షేమ రథసారథి కేవలం ఏడాదిలోపే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన అపర చాణక్యుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
రాయదుర్గం పట్టణంలో స్థానిక వినాయక సర్కిల్ నందు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేసిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ ఇన్ఛార్జ్ ముస్తాక్, మండల కన్వీనర్లు, వైసీపీ వార్డు అభ్యర్థులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా అన్నగారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాయదుర్గ పట్టణంలో మన ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయిన కాపు భారత్ యొక్క ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. గత కొన్ని రోజుల ముందుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్క యూత్ మగవారు వచ్చి రక్తదానము అందిస్తూ వచ్చినారు. ఈ రోజు జగనన్న బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఎంతో మంది మహిళలు రక్తదాన శిబిరంలో పాల్గొని వారు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానము అందించడం జరుగుతూ వచ్చింది. ఇక్కడే తెలుసాంది, ఆడవాళ్ల పట్ల జగనన్న చేసిన మేలును వారు మర్చిపోకున్నట్లుగా ఆయన బర్త్డే సందర్భంగా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వారు ఈరోజు రక్తదానం చేయడము చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే అతను పుట్టినరోజు సందర్భంగా మేమందరూ పెద్ద ఎత్తున మా రాయదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కాపు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చైర్పర్సన్ అయిన మన భారతీ మేడం గారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగిందండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభ సందర్భంగా మన రాయదుర్గ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ జరగ మహిళలు, వాలంటీర్స్ అందరూ ఇక్కడ మన హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి కదిలి వచ్చారు. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన ఆయుధ ఆరోగ్యాలతో చాలా సంతోషంగా ఇలాగే పరిపాలిస్తూ ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటున్నాము. కదిరి పట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నేను సైతం అంటూ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి రక్తదానం చేశారు. పట్టణంలోని డివిజన్ పవర్ హౌస్లో విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రమేష్ బాబు, ఉపాధ్యక్షులు ఎస్ బషీర్ అహ్మద్, స్థానిక సభ్యులు డివిఎస్ ప్రసాద్, రవీంద్రాచారి ప్రసాద్, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్, వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్, వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఆహ్వానులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం 1.5 సంవత్సర కాలంలోనే యావత్ భారతదేశం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా అటు అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి, సంక్షేమ కార్యక్రమాలైతేనేమి కొనసాగిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా కేవలం 1.5 సంవత్సర కాలంలోనే 90% పైచిలకు హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత
मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु గుంతకల్ పట్టణంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో యువ నాయకుడు మంజునాథ రెడ్డి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె నైరుతి రెడ్డితో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. मुख्यमंत्री अगर जगनमोहन रेड्डी गारी पुटन रोज सदर्भंग आयन की शुभाकांक्ष मरी आये आदेशानुसार आडंबर होक सेवा कार्यक्रम पागन पीपनी मरी अदे विधा मन एमएलए वेंकटरामरेड्डी गारू दाखुण मरी रक्तदान शिबिरा प्रारंभ जी मैं केवल गुंतकल गुंतकल कुत्ति पापड़ी मरी मूर् चोट रक्तदान शिबिरा प्रारंभ जी प्रजु आये अभिमान स्वच्छंद वी रक्तदान शिबिर में पापुट आये निूरे बाग उ मरी को मंदिर कुट नक्लू आये एसकोनी उ कटेजमा मरी दाने भगवंत रक्षा आयन की निूरे प्रदा प्रसाद को मरीत सेवा कार्यक्रम में आयन की मरीत धैर्यानी बला भगवंत प्रार्थिस्तू ना अवकाश अंदर की धन्यवाद. अलागे मैं पेरेंट इंटरमीडिएट गारी धन्यवाद जरूरत मैं डिस्ट्रिक्ट मूड चोट पार्टी दिन शिबिरा वैसी रक्तदान शिबिरा पेटाली आडंबरा वो ना बर्तडे जगनमोहन रेड्डी गारु जनरेशन एटे बर्तडे वे आडंबर से जनरेशन का आये वयस मिधमंडल मादरी वो बर्तडे रोजु मत कार्यक्रम चयी दाँटो रेड डोनेशन चयी पीव जी पी मेरे आंध्र प्रदेश स्टेट इवे कार्यक्रम चयी इलागे आये निूरे उठू इन ब्लड बैंक इंका डेवलपमेंटने संक्षेम पथका अभिवृद्धि चेयरनी सभा मुख्यमंत्री अलागे आयुर आरोग्या आयन को मैं स्टेट इंका पद कल मुझे तस्काल स्टेट इंडिया तम वन स्थापना को अवकाश वेंकटराम रेड्डी गारीडिया मित्र धन्यवाद. అనంతపురంలో వందేళ్ల చరిత్ర ఉన్న సిడి ఆసుపత్రి పునర్నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 11 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య భూమి పూజ చేశారు. పాతూరులో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులో తెచ్చేలా ప్రభుత్వం చేస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తోందని, అందులోనే భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు నేడు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను మారుస్తామని, అందులో భాగంగానే సిడి ఆసుపత్రిని మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ 11 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలు సిబ్బంది కూడా ఉండేలా చూస్తామన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణంలో స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నందు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సోదరుడు వై సీతారామరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు పూలమాల వేసి ఘనంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామి ఆలయం పక్కన రెక్ట్రా సొసైటీ ఆధ్వర్యంలో మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే సోదరుడు వై సీతారామరెడ్డి, వై ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేసిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ అధ్యక్షుడు భీమరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వైసీపీ మాజీ సర్పంచ్ జి భీమయ్య, పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సింగం భరత్రెడ్డి, యాదవాడ నరసింహారెడ్డి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వరకు కూడా రక్తదానం అదనేది నడుస్తూనే ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఈరోజు వాళ్ళని స్పాంటేనియస్గా వాళ్ళకే వాళ్ళే వచ్చి మేము రక్తదానంలో ఇస్తాము, మేము రక్తం ఇచ్చి మేము పాల్గొంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకొని వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ రక్తదాన శిబిరం అనేది ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ నాయకుడి కోసం కూడా ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేసి రక్తదానం చేసి ఉండరేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు, నా అనుభవంలో నాకు తెలిసినంతవరకు కాబట్టి ఇది పెద్ద ఇది ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గడిచిన 18 మాసాలలో ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక విధంగా ఏదో సంక్షేమ పథకంలో మేలు జరిగింది కాబట్టి అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చేసి రక్తదానాన్ని ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు. ఉరవకొండలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో ఎంపీ రంగయ్య మరియు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ కూడలినందు కేక్ కట్ చేసి నినాదాలు చేస్తూ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డ్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం వరకు 160 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి రెడ్ క్రాస్ ద్వారా సర్టిఫికెట్ అందించడం జరిగింది. మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి గోపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 48వ జన్మదిన సందర్భంగా మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్ సంబంధించి మా ఎమ్మెల్యే అయినటువంటి కుషాశ్రీ చరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణదుర్గంలో మార్కెట్ యార్డ్నందు ఈ మెగా రక్త శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతోంది. జగన్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే స్వచ్ఛందంగా జగన్ గారి ఆదేశాల మేరకు మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్లో జరుగుతుందంటే చాలా సందర్భంగా, ఎందుకంటే ముఖ్యమైన విషయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నామంటే స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి, 5 మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ఉషా మేడం గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.